అయితే సూది కోసం సోదికెళ్తే పాత రంకంతా బయటపడినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంటే, వాళ్ళు తిరిగి బ్రహ్మాండమైన రెండు అస్త్రాలు ప్రయోగించడానికి బ్లూ మీడియా సిద్ధమైంది. దీన్ని గమనించకుండా మీడియాలు, మనం, రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వ్యూహాలు వేస్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటామనే పైన స్పష్టంగా మాకు ఒక గైడెన్స్. ఈ విషయం పైన ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, రాష్ట్రంలో బీసీలు అలాగే కాపులు కలిపి 2,14,00,000 మంది నుంచి మించు ఓటర్లు ఉన్నారు, మేజర్ ఓటింగ్ ప్యాటర్న్ వాళ్ళు. సో ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును నేను చేయలేను అని చెప్పిన తర్వాత ఒక బ్రహ్మాండమైన విష ప్రచారానికి తెరలేపింది వైసీపీ పార్టీ. ఏంటంటే బీసీ కాపులు వర్సెస్ కమ్మ మధ్యలో చిచ్చు పెడితే, ఈ చిచ్చుని సోషల్ మీడియాలో లేదా మీడియాలోనో ఏదో రకంగా రచ్చ చేస్తూ వస్తే ఆ ఓటింగ్ చీలిక పెద్ద ఎత్తున జరుగుతుంది, అది వైసీపీ ప్లస్ అవుతుందనే ఆలోచనతో కాపు బీసీల మధ్య కమ్మల మధ్య వర్సెస్ గొడవలు పెట్టడానికి స్టార్ట్ చేస్తారు. అది ఉత్తరాంధ్ర గొడవలు కావచ్చు, రాయలసీమ గొడవలు కావచ్చు, కోస్తాంధ్ర గొడవలు కావచ్చు, మన వైజాగ్లో జరిగిన గొడవలు కావచ్చు, మన ఉభయ గోదావరిలో జరిగిన గొడవలు కావచ్చు, మా చిత్తూరు జిల్లాలో పొగనూరు జరిగిన గొడవలు కావచ్చు, ఎందుకంటే బీహార్ నుంచి మనుషులు తీసుకొచ్చి గొడవలు చేస్తారు. సో కారణం ఏదైనా సరే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ గా డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ ఎలా వెళ్తా ఉందంటే, ప్రజల్ని కొంచెం మైండ్ డిస్టర్బ్ చేస్తే ఆ డిస్టర్బ్ లో ఎవరు ఏ పా వీలైన బయలా కొట్టుకుంటున్నారు, దీనికన్నా మనమే మేలు కదా అనే ఒక ఆలోచనలో దిగారు. దీన్ని ప్రజలకు పసిగట్టాలి. ఈ వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ లో కాపులు బీసీలు అలాగే కమ్మాస్ జనసేన మిత్రులు కూడా పడద్దని నా రిక్వెస్ట్. ఇంకా రెండో పాయింట్, మీరు వచ్చిన పాయింట్ పొత్తులు. ఈ పొత్తులు విషయం సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పటికే 3 సార్లు సమావేశం అయ్యారు, వాళ్ళకి ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చారు. వ్యూహంలో భాగంగా ఎత్తుగడలో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్తుందా వెళ్దా అనేది రకరకాల ఈ డిస్కషన్ లో మనం వాళ్ళ యొక్క మైండ్ గేమ్ లో మనం పడకూడదని వ్యూహాత్మకంగా పార్టీ ముందుకెళ్ళి దీనిపైన జనసేనగా పార్టీ యొక్క నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకొక అభిప్రాయం ఉంది, మాకు అభిప్రాయం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్న యాత్రలు, మీరు వారాహ యాత్రలు కావచ్చు, మా పార్టీ టీడీపీ యాత్రలు కావచ్చు, సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి కాబట్టి ఒక క్వశ్చన్ ఈరోజు ప్రజల ముందు నిలబడింది. ప్రత్యామ్నాయంగా ఈరోజు రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఖచ్చితంగా దీన్ని వైసీపీని ఆల్రెడీ డిసైడ్ మెయిన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మూడ్ ఆఫ్ ది స్టేట్ అయితే ఒక ఎడిషన్ కి అయితే వచ్చారు. వైసీపీకి ఓట్ వేయకూడదని పబ్లిక్ ఒక ఆలోచనకు వచ్చారంటారు. చాలా చాలా క్లియర్, ఎందుకంటే నిన్న చూసాము, ఎందుకంటే టీటీడీ లాంటి గొప్ప సంస్థలకే బీసీలకి పెద్దపేట వేస్తామని కత్తిపెట్టేసిన సంఘటన బీసీల పక్క రగిలిపోతున్నారు. ఇలా అంశాలపైన వైసీపీ నాయకులు కోపం వచ్చినా ఇక్కడ వాస్తవం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వెంకటరెడ్డి తప్ప అందరికి పదవులు ఇచ్చారు. అన్ని రెడ్లు దాదాపు 250 పైచులు పోస్టులు వాళ్ళకే ఇచ్చారు. సో ఈ కుల రాజకీయాలు కూడా ఎందుకు జరుగుతుందంటే, మీకు అందుకే కులం అనే ప్రధానంగా పాయింట్ తీసుకొని వైసీపీ దీని మీద చీలికలు పేలికలుగా చేసి గొడవలు తీసుకొచ్చి రాష్ట్రం రచ్చ చేయాలనే ఆలోచనతో పాటు ఇంకొక నిగూఢమైన సమాచారం అంటే, మరి మీరు మా వెంకటరెడ్డి పాపం వచ్చి బాత్రూమ్ నుంచి ఉన్నారా, బెడ్రూమ్ నుంచి ఉన్నారా, మళ్ళీ ఆయన క్రాస్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మార్చిలో ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్ లో జరపాలని, దీనికి కమిట్మెంట్ ఇవ్వాలని బీజేపీ వాళ్ళు హామీ ఇచ్చినట్టు ఒక ఎంపీ ద్వారా మాకు నిన్న వచ్చిన సమాచారం. ఏంటంటే చెప్తాను అంటే మాదెందుకు అనేది, మీరు ఎక్కడి నుంచి ఉన్నారో ఎవరైనా అడుగుతారని ముందుకు చెప్తున్నా. ఎందుకంటే మిజోరాము, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్, తెలంగాణతో పాటు జనవరిలో జరపకుండా ఒక 2 నెలలు ఎక్స్టెండ్ చేసి 6 రాష్ట్రాలు కలిపి ఆంధ్రతో కలిపి ఎలక్షన్ మినీ జబిలీ ఎలక్షన్ లాగా జరపాలని పైన బీజేపీ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నట్టు, ఆ లోపల నేను చక్కబెట్టుకోవాల్సిన కార్యక్రమాలు నేను చక్కబెట్టుకుంటాను, ఏదైతే ఈ మెయిన్ గేమ్ ఆంధ్ర రాష్ట్రంలో ఆడడం వల్ల చిలిక ఓట్ల మేము భద్రపరుచుకుంటాం, బీజేపీకి వ్యతిరేకంగా అలాగే జనసేనకు వ్యతిరేకంగా ఓటింగ్ చెలుస్తా వస్తే అది వర్సెస్ వైసీపీ ప్లస్ అవుతున్న ఆలోచనతో ఎన్నికల్ని కూడా అడ్వాన్స్ గా ముందుకు వచ్చినా మార్చికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఒక వ్యూహం రచించారని, దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా 2-3 రోజుల్లో స్పష్టత ఉంటుందని చెప్పి ఒక వ్యక్తి ద్వారా అనే చాలా కాన్ఫిడెన్షియల్ సమాచారం రావడం జరిగింది. అయితే దీన్ని సాక్ష్యాలు పెట్టండి, పేర్లు చెప్పండి, నేను మీ ద్వారా చెప్పలేను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్నటువంటి ఊపుని, ఈరోజు ప్రతిపక్షాలకు వస్తున్న ఊపుని గండి కొట్టడం కోసం ముందస్తు ఎలక్షన్ కి జగన్మోహన్ రెడ్డికి వెళ్లాలనే ఒక కొత్త వ్యూహం అనేది ఒక 2-3 రోజులుగా చర్చ జరుగుతుంది ఢిల్లీ వాతావరణంలో. అందుకే వేరే వాళ్ళు కూడా ఒక ఢిల్లీకి వెళ్ళి ఒక కార్యక్రమాన్ని నడుపుతున్నారు, వైసీపీ వాళ్ళకి తెలియాలి ఎవరి నాయకులని కూడా. దీనిపైన జనసేన చాలా క్లియర్, ఇప్పుడు మూడు రకాల వారాహయాత్రలు చూడండి, గమనించండి, ఏ ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారికి సమాధానం ఇవ్వాలి, అది మహిళల ట్రాకింగ్ కావచ్చు, లేదంటే
వాలంటీర్ల సమాచార సేకరణ కావచ్చు, ఈరోజు ఉత్తరాంధ్రాల విధ్వంసం రాజకీయాలు కావచ్చు, ఎందుకంటే భూముల ఆక్రమణ కానీ చాలా క్లియర్ ఇంకా చాలా విషయాలు ప్రస్తావించారండి దోపిడీల పైన. దీనిపైన జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలు మీకు తెలుసో తెలీదు హ్యాపీగా ఏం చెప్పాలో అర్థం కాక ఏసీ రూమ్ లో బెడ్ వేసుకుని పడుకొని ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యే, పోలేక జనం లేక, ఎందుకంటే ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏం చెప్పాలని అర్థం కాలేదు సార్, తలుపులు వేసుకొని మరి బెడ్ వేసుకొని వేసేసుకొని మొదలు పడుతున్నారు ఏడుస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో మేము ఎట్ట గెలవాలి ఏం అర్థం కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అని చెప్పి మమ్మల్ని పుట్టుముంచేశారు అంటే వేరే పార్టీ లేకపోవాలి ఇంకో పార్టీ లేకపోవాలి ఈయన సీట్లు ఇస్తాడో లేదు ఆల్రెడీ 60 మంది సీట్లు ఇవ్వడం చెప్పేశాడు 90 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారని వైసీపీ ఐపాక్ ప్యాక్ ఏదో సమాచారం ఇచ్చారని తద్వారా ఈ రోజు మదన పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇతర పార్టీలు వైపు చూస్తున్నారు, అది అధికార పక్షానికి చాలా క్లియర్ కరెక్ట్ ఉంది. మొత్తానికి శ్రీనివాస్ చౌదరి గారు మొత్తానికి ఢిల్లీ ఢిల్లీ స్థాయిలో వ్యూహాలు రచిస్తా ఉందా వైఎస్ఆర్ సిపి వాళ్ళకి అనుకూలంగా 100% రాష్ట్ర స్థాయిలో వ్యూహం సినిమా దీపిస్తా ఉంది అంటారా? ఇప్పుడు అదే నేను ఇప్పుడు నేను మీ ద్వారా ఢిల్లీ స్థాయిలో వ్యూహాలు రాష్ట్ర స్థాయిలో వ్యూహం సినిమాలు అదే సార్ దేవుడు దీవెనలు ప్రజల అండదండలు ఆశీస్సులతో బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నప్పుడు వర్మ వ్యూహం సినిమా ఎందుకు సార్? వ్యూహం సినిమాతో ఏం పని ఉంది? అయ్యూహాన్ని తీసుకొచ్చలేదు, వ్యూహాన్ని ఎందుకు జనం మీద వస్తున్నారు అంటే ఉద్దేశం ఏంటంటే కావాలని ఇది ఒక మెయిన్ గేమ్ సార్, సోషల్ మీడియా బ్లూ మీడియాలో కూర్చొని వాళ్ళు రాష్ట్రంలో కులాల వారిగా సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి వ్యూహాలు అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉన్నటువంటి వ్యూహాలు ఇవన్నీ ఫలితించిన తర్వాత అడ్వాన్స్ గా వెళ్తే వీళ్ళు దెబ్బ కొట్టచ్చు అని ఆలోచిస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక మెయిన్ గేమ్ ను మార్చొచ్చు, మేము వెళ్ళిపోతామని ఓడిపోతున్నాం బయలో నుంచి తీసుకురావడానికి నెక్స్ట్ ఎలక్షన్ ముందుకు వెళ్ళిపోతున్నాం అంటే సర్దుకునే స్టేజ్ ఉండదు కాబట్టి అడబాదబా వ్యవహారాలు అదరాబదరా చేసేస్తే ఎలక్షన్ మనం విజయవచ్చు అనే యొక్క కుట్ర ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ చేస్తా ఉంది, ఈ ట్రాప్ లో పడద్దని అందరూ కూడా మీద రిక్వెస్ట్ చేస్తాం, తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవడం సిద్ధంగా. శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ వస్తాం దగ్గరికి. మనతోటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్ లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఢిల్లీ స్థాయిలో వ్యూహాలు, రాష్ట్ర స్థాయిలో వ్యూహం సినిమాలు చూసి కాదు సార్, సినిమాలను చూసి జనాలు ఓట్లేసేస్తారంటే పవన్ కళ్యాణ్ 35 సినిమాలు తీసాడు, 35 సీట్లను ఇచ్చేవాళ్ళు కదా, సినిమాలను చూసి జనాలు ఓట్లేదు బ్రహ్మనాయుడు గారు, మీరేం టెన్షన్ పడమాకండి. వ్యూహం సినిమా చూసి జనాలు ఓట్లేస్తారో లేదంటే పవన్ కళ్యాణ్ భీమల నాయకుని చూసి జనాలు ఓట్లేస్తారో లేదంటే ఆయన